కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మోహన్ రావు నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు బురదమయంగా మారింది. దాంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు రంగుల శంకర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో మంత్రులు కేటీఆర్, చామకూర, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో రోడ్డు పనులను ప్రారంభిస్తున్నట్లు ఎంతో ఆర్భాటంగా శిలాఫలకం ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రోడ్డు పనులను ప్రారంభించలేదంటున్న బీజేపీ నేతలతో మా సిటీ విజర్ ఇప్పుడు మనం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఆర్ఓ ఆఫీస్ పక్కనే గల మోహన్ రావు నగర్ రోడ్డు వైపు ఉన్నాం. ఈ రోడ్డు చూస్తున్నట్టయితే కనీసం బస్తీవాసులు నడవలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గతంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ఇవాళ విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది మేయర్కు, అట్లాగే సంబంధిత అధికారులకు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ మినిస్టర్ చామకూర మల్లారెడ్డి స్వయంగా వచ్చి ఈ శిలాఫలకాన్ని జూన్ 2023 8వ తారీఖు దీన్ని శిలాఫలకం వేసి ఇందులో మేయర్ మేకల కావ్యతో పాటు కల్వకుంట్ల తారక రామారావు మినిస్టర్ తారక రామారావుతో పాటు ఇవాళ అందరూ జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి దీన్ని ఈ శిలాఫలకాన్ని ఓపెన్ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఇక్కడ రోడ్డు వేయకపోవడం ద్వారా ఇక్కడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం బీజేపీ పార్టీ అధ్యక్షులు జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రంగుల శంకర్ గారితో మాట్లాడదాం. చెప్పండి శంకర్ గారు, ఈ విషయం మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, మేము ఒకటే కోరుతున్నాం, మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుంచి మాకు ఒక మంత్రిలా ఉండి, ఇంతకుముందు ఒక ఎంపీలా గెలిచి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలా గెలిచి మంత్రిలాగా అనగానే మా జవహర్నగర్ పరిస్థితి చూసిరా, ఇది మా రోడ్ల పరిస్థితి. 30 ఏళ్ళున చరిత్ర జవహర్ నగర్లో తూతూ మంత్రంగా అక్కడక్కడ మా ట్యాక్సీలతో పనిచేసిరని ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క నిధులు కూడా ఇక్కడ తెలియ, నోరు తెలిస్తే 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు చెప్పడం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. దానికి నిదర్శనం ఏంటంటే మల్లిపేద సుద్దిరెడ్డి ఉన్నప్పుడే 9 సంవత్సరాల కింద ముందఫిల్ల రోడ్ల సమస్య శిలాపలకం వేసిరు, అది ఇంతవరకు కాలేదు. తర్వాత మంత్రి మల్లారెడ్డి కూడా 2 సార్లు శిలాపలకం వేసిండు ఆయన, మేము ముందఫిల్ల రోడ్ వేస్తామని, అది కూడా కాలేదు. మళ్ళీ ఏం చేసారు, మొన్న మేము ఎన్నో పోరాటాలు చేస్తే ప్రతిభను ముట్టడి చేసినాం, కలెక్టర్ ముట్టడి చేసినాం, మున్సిపల్ ముట్టడి చేసినాక తూతూ మంత్రంగా అక్కడక్కడ నుంచి మిగిలిన డాంబర్ తెచ్చి రోడ్డు మీద వేసి మేము రోడ్ వేస్తున్నామని సంకలు కొట్టుకొని, డప్పులు కొట్టుకొని, కండవాలు కట్టుకొని రోడ్ల మీద డ్యాన్సులు చేసిరు. కానీ ఆ రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. మెయిన్ రోడ్ పరిస్థితి అట్లుంటే ఇది 22వ డివిజన్. ఇప్పుడు మహిళా నాయకురాలు గారితో మాట్లాడదాం. అమ్మ, మీరు స్పష్టంగా చెప్పండి ఈ విషయం, ఈ సమస్య గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ మోహన్ రావు కాలనీలోనే నేను నివసిస్తున్నానండి. గత 10 సంవత్సరాలుగా ఈ మోహన్ రావు కాలనీలోనే ఉంటాము. ఇప్పటి వరకు వచ్చిన మేము చాలామంది కూడా, మేము కార్పొరేటర్లకు కానీ కమిషనర్లకు కానీ ఈ రోడ్డు గురించి, వినాయక చవితి వచ్చినప్పుడు కానీ ప్రతి పండుగలకు కూడా ఈ రోడ్డు ఇదే విధంగా ఉంటుందండి. ఇప్పటి వరకు మారినలేదు. ఒక్కసారి అటు చూడండి ఎంత ఘోరంగా ఉందంటే, పరిస్థితి అంత ఘోరంగా ఉందన్నమాట. పక్కనే విఆర్ఓ ఆఫీస్ అండి. విఆర్ఓ ఆఫీస్కి పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉంటారు, కలెక్టర్ గారు వస్తుంటారు, మరి ఎమ్మెల్యే గారు వస్తుంటారు, చెక్కులు ఇక్కడే పంపిణీ చేస్తుంటారు. మరి ఇలాంటప్పుడు పక్కనే ఉన్న రోడ్డు కనబడట్లేదండి మల్లారెడ్డి గారికి, ఇక్కడ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారు, మరి 22 డివిజన్ కార్పొరేటర్ గారు ఉన్నారు, వాళ్లకు మేము ఎన్నోసార్లు చెప్పి చూసినామండి. ఈ ఇంత రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డు కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉంటే మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా లోపలల్లా ఎంత ఘోరంగా ఉన్నాయని మనం ఒక్కసారి చూసుకుంటే తెలుస్తుందండి. అంత చాలా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క మాట నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు తప్పితే పని అనేది ఎక్కడ జరగట్లేదండి. సీజీ రోడ్ అన్నారు, మొన్ననే వచ్చి శిలాఫలకాలు వేసిపోయినారు, కానీ ఇప్పటి వరకు లేదు. ఇదే గోడ ఉందండి, ఈ గోడ పక్కన ఇప్పటి వరకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు మా కాలనీలో. నేను ఇక్కడే ఉంటాను, డ్రైనేజీ లేదు, వాటర్ కనెక్షన్ లేదు. వాటర్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలంటే డబ్బులు తీసుకొనే ఇస్తున్నారు, ఫ్రీ 1 రూపీ కనెక్షన్ అంటారు. ఇప్పటి వరకు 1 రూపీ కనెక్షన్ మా మోహన్ రావు కాలనీలో ఒక్క వాళ్ళకు కూడా రాలేదు. ఒక్కరికి ఈ 59 జీవో కింద వచ్చినాయి అండి, లక్షల మీద వచ్చినాయి, 9 లక్షలు, 10 లక్షలు అట్లా వచ్చినాయి. జవహర్ నగర్ నడి బొడ్డున విఆర్ఓ ఆఫీస్ కార్యాలయం పక్కనే రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంటే జవహర్ నగర్ మాల్మూరు డివిజన్లలో అని చెప్పేసి బీజేపీ మహిళా నాయకురాలు గారు ఎత్తి చాటుతున్నారు. అట్లాగే తెరాస ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకు పోయి ఎంతో ఉత్సాహంగా పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి శిలాఫలకాలకే పరిమితమైంది. ఇంతవరకు కూడా ఇప్పటికీ ఈ రోడ్డు యొక్క పనులు ప్రారంభించలేదని వాళ్ళు విమర్శిస్తున్నారు. సిటీ విజన్ వెంకటేష్.